హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ న్యూస్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే అలాగే మనకు ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఫ్రీ రేషన్ ఇస్తున్నారో సో ఆ రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది సో ఏదైతే జూలై నుంచి మనకు ఇచ్చే రేషన్ అనేది మనం డబ్బులు ఇచ్చి మనం రేషన్ తీసుకోవాలని అనుకున్నాం కానీ సో ఇప్పుడే మనకు మోడీ గారు ఫ్రీ రేషన్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో అప్డేట్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఈ వీడియోను మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదు ఫ్రెండ్స్ సో ఇన్ఫర్మేషన్ మీకు వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మనకు నరేంద్ర మోడీ గారు జూలై ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు కొన్ని సడలింపులు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ముందు ఇచ్చిన సడలింపు కన్నా ఇప్పుడు ఇచ్చిన సడలింపులు అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్స్ సో ఏంటంటే మనకు కంటైన్మెంట్ ఏరియాస్ లో రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు అలాగే పేదవారు పస్తుపడుకోకూడదు అని చెప్పడం అయితే జరిగింది సో అందులో భాగంగానే ఫ్రీ రేషన్ అనేది ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ ఫ్రీ రేషన్ అనేది ఎన్నిసార్లు ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని మళ్ళీ మనం మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ సో మనకు జూలైలో ఏదైతే రేషన్ ఇస్తారో సో మనకు కొత్త రైస్ కార్డు ఉంటేనే మనకు రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరికైనా పాత రేషన్ కార్డు ఉన్నట్లయితే కనుక రేషన్ అనేది ఇవ్వరని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో మనకు కేంద్రం ఇచ్చిన ఆరు విడతల రేషన్లు ఏంటంటే ఎవరికైతే కొత్త రేషన్ కార్డు ఉన్నా పాత రేషన్ కార్డు ఉన్నా అసలు రేషన్ కార్డు లేకపోయినా కానీ చాలా మందికైతే అయితే రేషన్ రేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో మనకు జూలై ఒకటో తారీఖు నుండి రేషన్ అయితే స్టార్ట్ అవ్వాల్సింది సో ఇప్పుడు మనకు ఫ్రీ రేషన్ కు సంబంధించి రెండు రోజుల తర్వాత అయితే పంపిణీ అనేది స్టార్ట్ చేయనున్నారు సో లాస్ట్ టైం మనకు ఒక మనిషికి ఐదు కిలోల రైస్ అలాగే చూసుకున్నట్లయితే కనుక ఒక రేషన్ కార్డుకి ఒక కిలో శనగపప్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దానికన్నా ముందు మనకు ఎన్ని సార్లు ఈ ఫ్రీ రేషన్ అనేది పంపిణీ చేయనున్నారో దాని గురించి అయితే చూద్దాము సో మనకు మోడీ గారు ఇప్పటికే మనకు నాలుగు విడతల రేషన్ అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు ఇప్పుడు పంపిణీ చేయబోయే రేషన్ అనేది మనకు ఐదు నెలలైతే పంపిణీ చేయనున్నారు సో జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఐదు అయితే మనకు ఉచిత రేషన్ అనేది పంపిణీ చేయనున్నారు సో ఈ రేషన్కి మనము ఎటువంటి మనీ అనేది పే చేయవలసిన అవసరం లేదు అలాగే ఈ ఫ్రీ రేషన్లో ఏమేమి ఇస్తారని చెప్పి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది సో ఈ ఫ్రీ రేషన్లో ఒక మనిషికి ఐదు కిలోల రేషన్ అలాగే ఒక్కో కార్కి శనగపప్పు అయినా కానీ కందిపప్పు అయినా కానీ ఏది స్టాక్ అవైలబుల్లో ఉంటే ఆ రాష్ట్రాలు అవైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే పాత రేషన్ కార్డులు ఉండి కొత్త రైస్ కార్డులు లేని వాళ్ళు ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదండి ఎవరు బాధపడి టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు సో ఇప్పుడు ఇవ్వబోయే ఐదు విడతల రేషన్కు సంబంధించి ఏంటంటే మీకు ఒకవేళ పాత రేషన్ కార్డు ఉన్నా కానీ రైస్ కార్డు లేకపోయినా కానీ మీకు నో ప్రాబ్లం అండి మీకు అయితే రేషన్ అనేది ఐదు నెలల వరకు డోకా లేకుండా అందుతుంది సో అలాగే మనకు మోడీ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనకు లాక్డౌన్ అనేది ముప్పై ఒకటో తారీఖు జూలై ముప్పై ఒకటో తారీఖు అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది సో ఇది లాక్డౌన్ అనడం కన్నా జీరో అన్లాక్ అనడమే మంచిది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది సో ఇందు కారణంగా ఏందంటే ఎవరు ప్రజలు అనేది ఇబ్బంది పడకూడదు అలాగే ఎవరు పేదవాళ్ళు పస్తు పండుకోకూడదు అని చెప్పేసే ఈ ఐదు విడతల రేషన్ అనేది పంపిణీ చేయనున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే రానున్న రోజుల్లో వర్షాలు అనేవి స్టార్ట్ కానున్నాయి ఈ వర్షాకాలంలో ఏంటంటే కరోనా వైరస్ వ్యాప్తి అనేది ఎక్కువ ఉంటుంది సో కాబట్టి ప్రజలు ఎవరైనా బయటకు వెళ్ళాలంటే తప్పనిసరిగా మాస్కులు అనేది ధరించాలి అలాగే శానిటైజర్ అనేది యూస్ చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ మనకు మోడీ గారు ఐదు నెలలకు సంబంధించిన ఫ్రీ రేషన్ అనేది మళ్ళీ అనౌన్స్మెంట్ అయితే చేశారు సో దీనికి సంబంధించి టూ డేస్ తర్వాత అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి డీటెయిల్స్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను సో ఫ్రెండ్స్ ఐదు విడతల రేషన్కు సంబంధించి ఎవరికైనా పాత రేషన్ కార్డు ఉన్నా మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదండి మీకు కూడా రేషన్ అనేది ఇస్తారు ఐదు నెలల వరకు మీకు ఏం టెన్షన్ లేదండి సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్